ఇక్కడ పనులు అక్కడ ఇడిచిపెట్టి అక్కడ కూర్చొని ఏం చెప్తున్నావు? నీ అందానికి రహస్యం ఏమిటి? ఇంట్లో పనులన్నీ ఇడిచిపెట్టి ఇక్కడ అవుతుంది ఏంది? ఇలా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం. కుర్చీ కూర్చుంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? మిమ్మల్ని బాగా చూసుకునేది ఎవరు? ఇంకెవరు? మా ఆయన. బయట పనులు నేనే చేసి ఇంట్లో పనులు నేనే చేస్తా, ఇక నువ్వేం చేస్తావు? ఇంకా నువ్వు ఏం చేస్తావు? ఇంకేం చేస్తాను? తినడం, పడుకోవడం. ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎఫ్బిలో లైవ్ పెట్టి కామెంట్స్ అవుతుంటే డిస్టర్బ్ చేస్తావు. ఏంది ఎఫ్బిలో లైవ్ పెట్టినావా? పోయి బోల్దాం, ఇల్లుడు పో. అబ్బా, ఈ పనులన్నీ నేనే చేయాలనా? నా వల్ల కాదు, మనం పని మనిషిని పెట్టుకుందాం. మనకెందుకే పని మనిషి? ఉన్నదే లింగ్ లింగ్ వంటి ఇద్దరం. అది కాదండి, ఆ పనులన్నీ నాకు రావు. ఇదెక్కడి కోసే మావ కూతురు కదా అని మనసు పడి చేసుకున్నా. పనులను రావని తెలితే పక్క కూడా రానేపోదు. అంటే నన్ను ఇప్పుడు ఎడిసి పెడతావా? సరే, ఏం చేస్తాంలే, నీకు నేను పనులన్నీ నేర్పిస్తా, మెల్లమెల్ల నేర్చుకో. అయినా నాకు రావు, మనం పని మనిషిని పెట్టుకుందాం. మనం ఉన్న ఆసాములు అనుకుంటున్నావా? ఉన్నదాన్నే సర్దుగా పోవాలి. సంసారం అంటే బట్టల బ్యాగు, పట్టేని బట్టలు పెట్టాలి, పట్టుకొని పోవాలన్నట్టు చెప్తున్నావు. అవునే, సంసారం అంటే బ్యాగే, కానీ బట్టల బ్యాగ్ కాదు, బతుకు బ్యాగు. సంపాదన ఉన్నంతే ఆ బతుకు బ్యాగులో అవసరాలు నింపాలి, కాదని అడ్డమైన అవసరం లేనివన్నీ అందులో నింపితే బతుకు బ్యాగు సినిగిపోతుంది. నీ దగ్గర పైసలు లేకుంటే ఏంది? మా నాన్న అడిగితే ఎన్ని లక్షలన్నీ ఇస్తాడు. ఆడపిల్ల తండ్రి దగ్గర ఉంటే అందరూ నీ బరువు ఎప్పుడు తెచ్చుకుంటావు అంటారు, అదే భర్త దగ్గర ఉంటే సచ్చేదాకా మొయ్యాలరా నీ బాధ్యత అంటారు. నువ్వు నాకు బాధ్యత కావాలి గాని బరువు కాకూడదు. ఇప్పుడు ఏమంటావు? పని మనిషిని పెట్ట, చచ్చినట్టు నువ్వే అన్ని పనులు చేయాలంటావు, అంతేనా? ఇంటి కోసం కష్టపడేవాడు భర్త, ఇంట్లో కష్టపడేది భార్య అంట. అబ్బో, ఈ మాటలకేం తక్కువ లేదు. అప్పుడు అమ్మాయిల చేతిలో ఎర్ర వంటే ఫోన్ ఉండేది, ఇప్పుడు ఎర్రెక్కించే ఫోన్ ఉంటుంది. అయ్యో, కూర్చు, ఇట్లా కాదు, కాదు నేను నేర్పిస్తా. ఇప్పుడు ఇట్లా పట్టుకొని ఇలా ఇలా ఊడవాలి. ఇప్పుడు నాకు డౌట్. చిన్నప్పటి నుంచి నాకు ఊర్చుడు రాదు కాబట్టి ఊర్చుడు నేర్పించినావు, మరి నాకు ఏడ్చుడు రాదు, ఏడ్చుడు కూడా నేర్పిస్తావా? నేర్పియనే, చెప్పినాక కూడా నేర్చుకోలేనుకో, దాకా ఒక్కడు చూస్తా, అప్పుడు దెబ్బకి ఏడిపడుతుంది నీకే. నేర్చుకుంటా. ఇదంతా నేనే ఊడుతా, కానీ నువ్వు బియ్యం పెట్టుకో, తిని బయటకు పోవాలి. నాకు డౌట్. బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టమన్నారు కదా, సబ్బుతో కడగాల, సబ్బుతో కడగాల? ఇంకా నయ్య పినాయితో కడదాంలే, అది కూడా నేనే నేర్పిస్తా బా. బియ్యం కడిగినాక ఏసరి వచ్చినాక ఉడికిందో లేదో చూసి గంజంపాలి, అర్థమైనా? విషయం మీద పెట్టు. ఇక్కడ బోల్లేవి ఇవాళ కూడా నేనే బోల్దాం అన్న. ఇంకెప్పుడు నేర్చుకుంటావు?
పదా నేర్పిస్తాను కూడా. బోళ్ళు దేవే ముందు కుర్చీలు దూకోవాలి. బోళ్ళు దేవుడు నేర్చుకో. రోజు నేను దేవుడు అంటే కష్టం. తోడైంది కడుగుడు. ఓకే కడుగుడు అయిపోయిందా? ఇప్పుడు ఈ దోమ ఏమైంది? ఇది దోమడు వచ్చింది కానీ ఇది ఎట్లా దోమలో తెలియదు నాకు. ఇది కూడా అంతే. ఇప్పుడు ఇలా 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 కడుగుడు అంతే. ఇప్పుడు ఈ దోమ చూసి ఏమైంది? ఇది వచ్చింది ఇది వచ్చింది ఎట్లా దోమడు? ఇది ఎట్లా దోమాలి? ఇదా ఇట్లా పట్టుకోవాలి. ఇది దోమడు, ఇది కడుగుడు. అయిపోయింది. మరి ఇది ఇప్పుడు ఈ దోమ ఇది ఎట్లా దోమాలి? ఇవన్నీ వచ్చినాయి. ఇది కూడా అంతే. ఇప్పుడు ఇట్లా పెట్టినామా? అంతే. ఇది చిన్నగా ఉంది కదా, ఇది ఎట్లా? అయ్యో ఇది కూడా అంతే. ఇది తోడ, ఇది కడుగుడు, అంతే. అంతే. కరెక్ట్. వచ్చిందా? ఏదో మాడు వాసన వస్తుంది. ఇంకా ముందు పొయ్యి మీద బియ్యం పెట్టినాం కదా, అది మాడుతుంది కావచ్చు. సీత, నేను బయటకు వచ్చేసరికి ఏదైనా ఒక రండి పెట్టా. ఒక పని చేయి, యూట్యూబ్ లో ఏదో ఒక వంట చూసి వండి తగిలేయి. తగిలేయి అన్న అని చెప్పి కొంపని దగ్గర పెట్టకు. పెళ్ళానికి ఇల్లుడుతో నేర్పించినప్పుడే వచ్చినా. అప్పుడే వేసావా? మరి అప్పటి నుంచి బయట ఏం చేస్తున్నావురా? మళ్ళీ ఆ సగం పని ఎక్కడ నాతో చేపిస్తావు అని భయపడి అక్కడనే ఉన్నా. సరే కానీ నా పెళ్ళానికి ఇంత పనులని నేనే నేర్పిస్తున్నాను, ఎవరికి చెప్పకురా. నేను తిరుగుతుంది. ఏ ఎవరికి చెప్ప, అయినా నీ పరిస్థితి చూస్తుంటే నా గుండె కొరుక్కపోతాందిరా. కొరక్కపోతుంది అంటారు కానీ కొరక్కపోలేదురా. నేనే వెరైటీ ఉంటుంది అని అట్లా చెప్పిన. నీ మాటల్లో వెరైటీ, పెళ్ళి అయినాక నా జీవితంలో లేదు క్లారిటీ. మో అట్లయితే నేను పెళ్లి చేసుకోను. మంచి నిర్ణయం తీసుకున్నారా? పెళ్ళైనక మగవానికి కష్టాలు కన్నీళ్ళు తప్ప ఏముండేరా? కష్టాల కన్నీళ్ళే కాదన్నా, ఇల్లుడు చూడు బొడుదోడు కూడా ఉంటాయి అన్నా. అరే నా దగ్గర అంటున్నావు కానీ అందరి దగ్గర అన్న ఇజ్జ తీయకురా. సరేగానన్నా, వదిన చాలా తెలివైంది, బాగా చదువుకున్నది, పనులను తొందరనే నేర్చుకుంటుందిలే. నా సంగతి పక్కన పెట్టురా, నువ్వు చదువుకున్న అమ్మాయిని కాకుండా ఇల్లు చక్క పెట్టే అమ్మాయిని చేసుకో. నువ్వే ఒక మంచి పిల్లని చూడరాదన్నా. మా చూస్తా కానీ నాకు దొరికిన అటువంటి పిల్లమే మళ్ళీ నీకు దొరుకుతుందని భయం అవుతుందిరా. అయినా ఎవరన్నా ఒకటేసారి తప్పి చేస్తారు కానీ మళ్ళీ మళ్ళీ చేస్తారా అన్న? అవును నిజమేరా, ఎవరైనా గోలు పెట్టుకుని ముందుకోవచ్చు కానీ గోస పెట్టుకుని ముందుకోలేరా. లారీ లోడుని తీసుకుపోవాలి కానీ లోడు లారీని తీసుకుపోవద్దు అన్న. కష్టమో నష్టమో మనమే భరించాలి, మనమే తట్టుకోవాలి. అరే మనసు కొంచెం కూసోవాలంటే తీరుకుండాలి, వెళ్ళాలంటే ఒప్పుకుండాలిరా.
అంతే అన్న, నువ్వు చాలా మంచోనివి అన్న, నీకు అంతా మంచి జరుగుతుంది అన్న. నా బాధంతా నా పెళ్ళానికి ఇట్లా పనులు రావు, రామగాడే అన్ని పనులు ఎత్తరని చెప్పి నీకు తెలిసినట్టు ఊరంతా తెలిసింది అనుకో. ఏ ఎవరు తెలివత్తి, నువ్వు చెప్పినావుగా, నేను చెప్పది. ఏమైంది ఇట్లా కూతి నువ్వు? అయ్యో చూసుకోలేదు. బంగారం లాంటి ఎబ్బి లైవ్ కట్ అయింది. కింద పడ్డ మొగ్గులు పట్టించుకోలేదు కానీ ఎబ్బి లైవ్ కట్ అయిందని బాధపడుతున్నావా? మీరంటే వెంటనే పైకి లేస్తారు, నెట్ వెంటనే కనెక్ట్ అవుతుందా? అంటే మొగుడు ఏమైనా పర్లేదు కానీ నీకు నెట్ కావాలట్టు అంతేనా? ఇది చేసిన మేలు తల్లి కూడా చేయలేదు అనేది పాత సామెత. నెట్తో ఉన్న ఉపయోగాలు కట్టుకున్నంత కూడా ఉండవనేది నా సామెత. ఎట్లుంది నా జీవితం లెక్క దరిద్రం ఉంది కొన్ని మంచిది. ఏమైంది మంచి నీళ్ళు చేతికి ఇయ్యాలి, ఇట్లా మీద పోయద్దు. చూసుకోలేదండి. నీ కళ్ళు ఫేస్బుక్ లో పెట్టినాక నీకు మొగుడెక్కడ కనిపిస్తాడు? బట్టలు మార్చుకుంటా, అన్నం పెడతా. కంగ్రాచులేషన్. ఎందుకే నీకు పెళ్ళైనది కాదు, నీ పిల్లం బాగా చదువుకుందట గారా, అందుకే. నీ పిల్లం ఎప్పుడు ఆన్లైన్లోనే ఉంటాడ గారా? పనులు రాకుండా కూడా దగ్గరుండి పనులు నేర్పిస్తున్నావు కదా. భార్యకు సేవ చేసే అదృష్టం అందరికి రాదే. శ్రీకృష్ణ అసంటోడే సత్యభామ కాళ్ళు పట్టి దొరుకునా ఇటువంటి సేవ అనుకుంటే పాటలు పాడిండు తెలుసా? అబ్బా నువ్వు శ్రీకృష్ణుడు వారా? శ్రీకృష్ణుడు అంత గొప్పని కాదు కానీ నా భార్యకు మంచి మొగుని. మీరు ఉన్నారు ఎందుకు? ఎప్పుడన్నా మీ భార్యలకు సేవ చేసిరా? ఎప్పుడు చూసినా అరువుల పండుగ ముచ్చట్లు పెట్టరు తప్ప. అది కాదురా, ఆడోళ్ళు అంటే ఇంట్లో పనులు చేయాలి, మొగళ్ళు బయట పనులు చేయాలి. అట్లానే ఏమన్నా రాజ్యాంగంలో రాసిపెట్టుందా? అది కాదురా, నువ్వు నా ఫ్రెండ్ అని చెప్తున్నా. ఫ్రెండ్స్ అంటే ఇట్లుండదు, మీ సొంతతో ఫ్రెండ్షిప్ చేయా. ఏ అదేదో మా ఫ్రెండ్ అన్నట్లా చెప్పిండ్రా, తప్పట్టుకోకురా. ఎదుటోళ్ళు ఎడితే నవ్వుకునే సంస్కారం ఎప్పుడు మానుకుంటారేమో, జనాలు ఇక మారరు. లోకల్ పలు కాకులు అని చూస్తానులే, ఈ జనాలు ఎప్పుడు చూసినా మంది గురించి ఆలోచిస్తారు తప్ప వాళ్ళ గురించి ఆలోచిస్తారు మానేశారు. ఏమైందండి, మీరు మీరే మాట్లాడుకుంటున్నారు? కాలం సోషల్ మీడియా అయితే ఏమని జీవితమైనా సంక్రాంతి పోవాల్సిందే. ఇప్పుడు ఏమైంది అంత కోపం మీద ఉన్నావు? కోపం కాదు ఆగ్రహం. రెండింటి తేడా ఏంటి? వస్తే తగ్గేది కోపం, వచ్చినా కూడా తట్టుకోలేనిది ఆగ్రహం. ఓహో ఈ మధ్య అట్లా కూడా అంటున్నారా? ఏమైంది ఇంతకుముందు నువ్వు నాకు ఇచ్చినావు, ఇప్పుడు నేను నీకు ఇవ్వడానికి వచ్చిన. నువ్వు ఇచ్చేది నేను తీసుకునేది కొబ్బరి ముక్క అరటి తొక్క. కాదు రాము, నీ భార్య నా భార్యతో స్మార్ట్ ఫోన్ గురించి చెప్పిందట. నువ్వు ఎట్లా స్మార్ట్గా లేవు, కనీసం స్మార్ట్ ఫోన్ కొనివని ఒకటే వెళ్ళి విపరీతమైన బాధ. ఆ బాధ భరించలేక నేను నీ దగ్గరికి వచ్చిన. నేను సంసారం చేసుకోవాలి, నీ భార్య దగ్గర ఉన్నటువంటి ఫోన్ నా భార్య కావాలన్నట. ఏం సమాధానం చెప్తావు చెప్పు అన్న. ఈసారి గిడిచిపెట్టు, ఇంకోసారి ఇంత జరగకుండా చూసుకుంటా. భార్య అంటే భర్త పరుగు కాపాడేది, ఇలాగా తీసుకురేది కాదు. ఇక్కడైనా మారు. Thank you.
ఏమైంది ఎందుకు ఎత్తున్నావు ఏం కావాలి కొంచెం విడిచి పెట్టు విడిచి పెట్టేందుక నేను లగ్నం చేసుకున్నాను ఏమైంది ఏమన్నా ఫేస్బుక్ లో ఒకరు నన్ను మోసం చేసిండు ఆ రోజు నుంచి మంచి ఫ్రెండ్లీగా ఉన్నాడు బిజినెస్ పెడుతున్నా 50,000 పంపించమన్నాడు చివకమ్మల అమ్మి పంపిన ఇప్పుడు ఏమో నా నెంబర్ బ్లాక్ చేసిండు మొదట్లో అమ్మాయి లాగే చాట్ చేసిండు తర్వాత అబ్బాయి అని తెలిసింది మంచిగానే మాట్లాడుతున్నాడు కదా అని పంచోడు అనుకున్నా కానీ ఇప్పుడు తెలిసింది నేను మోసపోయినా అని నన్ను క్షమించు ప్లీజ్ పిచ్చిదారా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో అందుకే నేను ఫోన్ వాడకు వాడకు అన్నది అందుకే ఇకనైనా ఇంటర్నెట్లో ఉండడం కాదే ఇంట్లో పనులు నేర్చుకో సోషల్ మీడియాలో ఉండడం కాదు సొసైటీలో బతకడం నేర్చుకో ఇది ఒక్కదానికే కాదే నీలా 24 గంటలు సోషల్ మీడియాలో ఉండేవారికి సెల్ఫోన్ మన జీవితంలో ఒక బొమ్మ లాంటిది అంతేగాని దాని చేతులు మన కీలు బొమ్మలు కాకూడదు అందరికీ నేను చెప్పేది ఒకటే అవసరం ఉన్నంత వరకు ఫోన్ వాడండి నాకు బుద్ధి వచ్చిందండి ఇక నుండి నేను ఫోన్ అస్సలు వాడా వెల్కమ్ టు విరాట్ క్రియేషన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా గంట అయితే గట్టి కొట్టురి ఊరం తినవడాలే గట్టి కొట్టండి ఇలా ఇలా పిచ్చిదానా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో భార్య అంటే భర్త నెట్ తో ఉన్న ఉపయోగాలు కట్టుకున్నంత కూడా ఉండవనేది సీత బయటకు ఎత్తా వచ్చేసరికి నన్ను పెట్టే నాకు అండూడు రాదు కదా చాటింగ్ చేసి వచ్చా సరే ఒక ఐడియా సీత బయటకు ఎత్తా వచ్చేసరికి నన్ను పెట్టే నాకు అండూడు రాదు కదా చాటింగ్ చేసి వచ్చా ఒక పని చేయి యూట్యూబ్లో వీడియో చూసుకుంటా అంటిపెట్టు నాకు ఒక డౌట్ చిన్నప్పటి నుంచి నాకు ఊడవడం రాదు కాబట్టి ఊడుచు నేర్పిస్తున్నావు మరి ఏడవడం రాదు ఏడుచుకుంటూ నేర్పిస్తావా నాకు డౌట్ నాకు చిన్నప్పటి నుంచి ఊడ్చుడు రాదు కాబట్టి ఊడ్చుడు నేర్పించినావు మరి నాకు ఏడ్చుడు రాదు నేర్పిస్తావా కరెక్ట్ ఇప్పుడు ఏమైంది అంత కోపం మీద ఉన్నావు నాది కోపం కాదు ఆగ్రహం రెండింటికి తేడా ఏంటి వస్తే తగ్గేది కోపం వచ్చినా తట్టుకోలేనిది ఆగ్రహం ఆగ్రహం ఓ ఇప్పుడు అట్లాంటురా అంతే